గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదమూడో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి పంతొమ్మిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశిల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వారి యొక్క ఫలితాలు వారికి చాలా బాగుంది ఈ వారం అంతా కూడా సుఖము సౌఖ్యము ఆనందము లాభం కనబడతాయి ధనం సమయానికి చేతికి అందడం ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత జీవిత భాగస్వాములతో సంతోషంగా గడపడం ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువగా కాలక్షేపాన్ని చేయడం అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవడం జరుగుతాయి బంధువులతో కలిపి ఆనందంగా ఉంటారు శుభకార్యాలు పాల్గొంటారు వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కనపడుతున్నాయి వాహనాలు కొనుగోలు చేయడం కానీ ఇళ్ళు కానీ గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి బంగారం లాంటివి వస్తువులు కానీ లేదా వస్త్రాలకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ చేస్తారని చెప్పచ్చు ఉద్యోగస్తులకి తగ్గ ఫలితం లభిస్తుంది అనుకున్న ప్రయాణాలు చేస్తారు ఉన్నతమైన వ్యక్తులతోటి పరిచయాలు ఖచ్చితంగా ఏర్పడతాయి ఏ పని ప్రారంభం చేసినా ప్రశాంతంగా తెలివితేటలతోటి సమర్థవంతంగా పూర్తి చేస్తారని చెప్పొచ్చు కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడం లేదా మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి పనులు ప్రారంభం చేయడం చేసే ఉంటాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి ఆస్తి వివాదాలు పరిష్కరించుకునే ప్రయత్నాన్ని చేస్తారు ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పచ్చు ఇతరులు ఏదైనా సలహా చెప్తే దాన్ని స్వీకరించి అమలు చేస్తారని కూడా చెప్పొచ్చు అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి వారం పోయిన వాటి గురించి ఆలోచించకండి గతం గురించి మర్చిపోయి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోండి అయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వారం బద్ధకం తగ్గుతుంది సోమర్తన లక్షణాలు తగ్గుతాయి పని మీద ఆసక్తి పెరుగుతుంది సంపాదించాలన్న తపన పెరుగుతుంది ఎటువంటి అపాయాలైనా సరే వాటిని అధిగమించగలిగేటటువంటి తెలివితేటలు వస్తాయి అలాగే తెలివిగా మాట్లాడడం ఆచితూచి మాట్లాడడం ప్రేమగా మాట్లాడడం ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడడం చేసి ఎదుటి వ్యక్తులు బాగా ఆకట్టుకుంటారని చెప్పచ్చు ప్రతి విషయాన్ని కూడా చాలా సునాయాసంగా గ్రహించగలుగుతారు సింపుల్గా చేయగలుగుతారు మిమ్మల్ని మీరు నమ్ముకున్నటువంటి వారికి సహాయం చేయడం ఓర్పుతో సహార సహాయ సహాయం చేయడం వల్ల లాభం కనపడుతుందని చెప్పొచ్చు పుస్తక పఠనం అలాగే డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదనేటటువంటి ఆలోచన బాగా కనపడుతుంది ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం కోసం బాగా ప్రయత్నం చేస్తారు సమయస్ఫూర్తి బాగా పెరుగుతుంది కుటుంబంలో గౌరవం బాగా పెరుగుతుంది సంఘంలో గౌరవం కూడా బాగా పెరుగుతుందని చెప్పొచ్చు అలాగే కష్ట సుఖాలని బాగా అధిగమించే ప్రయత్నాన్ని చేయడంతో పాటుగా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తారని చెప్పచ్చు అపకారికి కూడా ఉపకారం చేసే లక్షణం మీలో రాబోతోంది వారం కాలాన్ని వృధా చేయకూడదు అనేటటువంటి లక్షణం అలాగే సమయాన్ని టైం టేబుల్ ప్రకారంగా వినియోగించుకునే అవకాశాలు అలాగే డబ్బుల విషయంలో కూడా దాచడము భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం లాంటివి చేసే అవకాశాలు ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ పాలసీలు కానీ కట్టే అవకాశాలు కనపడుతున్నాయి ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారని చెప్పొచ్చు మొక్కల నాటడం లాంటివి చేసే అవకాశాలు కనపడుతున్నాయి ప్రతి పనిని కూడా సంతోషంగా చాకచక్యంగా ఉల్లాసంగా చేస్తారు ఆత్మస్థైర్యము మనోధైర్యము బాగా పెరుగుతాయి అందరితో కలిపి సంతోషంగా కాలాన్ని గడుపుతారు పిల్లలతోటి సంతోషంగా ఉంటారని చెప్పచ్చు అలాగే ఆధ్యాత్మిక చింతన సేవ చేసే కూడా బాగా పెరుగుతాయి అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా మంచి ప్రాజెక్ట్ వర్క్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విద్యకు సంబంధించిన విషయంలో విద్యార్థులు బాగా ముందడుగు వేస్తారు గతంలో ఉండే సమస్యలు తగ్గుతాయి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో మంచి వ్యూహాత్మకంగా వ్యవహరించి పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు అలాగే కొత్త ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలో విజయాలు పొందగలుగుతారు విద్యాపరంగా మంచి ఉద్యోగ అవకాశాల పరంగా అన్ని రంగాలు కూడా బాగుంది వారం స్త్రీలకి ఎదుటివారిని ఆకర్షించుకునేవ్వడం కుటుంబంలో సమస్యలు తగ్గడం సంతానం పట్ల సఖ్యత పెరిగే అవకాశాలు కుటుంబంలో అందరితోటి కలిపి గొడవలు లేకుండా ప్రశాంతంగా కాలం గడిపే అవకాశాలు సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి లాభాలు లబ్ధి వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు పెట్టుబడులు సమ్ముకునే అవకాశాలు వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయని చెప్పొచ్చు అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంది ఈ రాశి వారు కాలభైరవ స్తోత్రాన్ని పారాయణం చేసుకుని శివాలయానికి రోజు వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు స్వస్తి కలిగి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవాతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీతీరులో మేము చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు